హాయ్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ఐపీఎల్ ప్రసారాలపై ఎయిర్టెల్ వినియోగదారులను మోసం చేస్తోందంటూ జియో వాదిస్తోంది. ఎయిర్టెల్ లైవ్ అండ్ ఫ్రీ యాక్సెస్ అంటూ ఐపీఎల్ కవరేజ్ పై ఇస్తున్న ప్రకటనల్లోనే దానికి వర్తించే షరతులను కూడా పెద్దవైన అక్షరాల్లో అందరికీ వెంటనే కనిపించే ప్రదేశంలో ఇవ్వాలని కోరుతూ రిలయన్స్ జియో వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను ధర్మాసనం తోసిపుచ్చింది. ఎయిర్టెల్ ప్రస్తుతం సీజన్ పాస్, లైవ్ అండ్ ఫ్రీ యాక్సెస్ అంటూ ఐపీఎల్ ప్రకటనలు ఇస్తోంది. అయితే మొత్తానికి హాట్స్టార్ నుండే ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. వీక్షణకు డేటా డౌన్లోడ్ ఛార్జీలు వర్తిస్తాయి. వీటిని ఎవరికీ కనిపించని విధంగా ప్రచురిస్తూ వినియోగదారులను ఎయిర్టెల్ మోసగిస్తోందని, తప్పుదోవ పట్టిస్తోందని జియో తొలుత హైకోర్టులో కేసు వేసింది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ ఏకసభ్య హైకోర్టు ధర్మాసనం ప్రింట్ మీడియాలో 12 పిక్సెల్ పరిమాణంలో అక్షరాలను ముద్రించాలని, కనిపించేలా ఉండాలని, ప్రకటన క్రింది భాగంలో ఉండకూడదని May 2 ఎయిర్టెల్ ను ఆదేశించింది. వీడియో ప్రకటనలో యువత చెప్పే సీజన్ పాస్ హై అనే వాయిస్ తెరపై పడే అక్షరాలకు అనుగుణంగా ఉండాలని సూచించింది. స్పెషల్ లీవ్ పిటిషన్ ను తోసిపుచ్చడంతో జియో ఓడిపోయిందని ఎయిర్టెల్ ప్రచారం చేస్తుండగా, కోర్టులో ఏం జరిగిందో చెప్పకుండా ఎయిర్టెల్ వాస్తవాలను దాచిపెడుతోందని జియో వాదిస్తోంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.